నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు హైస్కూల్ నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నేత కైలాసం శ్రీనివాసులురెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి పేద ప్రజలకి ఉచిత వైద్యం అందాలనే ధ్యేయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటి వద్దకే వైద్యం వచ్చేలా చేశారన్నారు. ఈ వైద్య శిబిరంలో 14 రకాల ల్యాబ్ టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. అవే ల్యాబ్ టెస్టులు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు. వైద్య శిబిరంలో పేద ప్రజలకు ఉచితంగా టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు కొత్తూరులో సచివాలయం 2x2లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలోనే ప్రజలందరూ మొన్న ఇందుకో కొత్తూరులో వనలో జరిగినప్పుడు కూడా అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు కూడా భారీ సంఖ్యలో వచ్చి అందరూ దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కార్పొరేట్కి నీటుగా మనకి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సీఎం గారు. దీన్ని అదేవిధంగా ఇక్కడ 14 రకాల పరీక్షలు చేస్తున్నారు. 14 లక్షలు అన్నీ సద్వినియోగం చేస్తున్నారు. కళ్ళజోళ్ళకి కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఈ యొక్క వారం 10 రోజుల్లో మళ్ళీ వాళ్ళకి వచ్చే విధంగా చేస్తున్నారు. తర్వాత ఏదన్నా ఆపరేషన్స్ ఏదన్నా అవసరం అన్నా కూడా పై డాక్టర్లకి రెఫర్ చేసి పెద్ద హాస్పిటల్లో చేస్తున్నారు. దీన్ని కార్పొరేటర్ హాస్పిటల్కి దీటుగా ఈ కార్యక్రమంని చేయడం వల్ల అందరూ మన కొత్తూరులో సత్యవారికంతగా పావులాకపాలెం, కొత్తూరు చింతోపు, మొత్తం మేనాడపాలెం, హరిజనవాడ మొత్తం అన్ని విధాలు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. సచివాలయం